నాలుగేళ్ళు అయిపోతే నా 18లో ఇచ్చిన హామీ 18లో అప్పు తీసుకున్నాను అట్లాగే ఉంచేసుకున్నా. ఈ నాలుగేళ్ల నుంచి వడ్డీ కడతానే ఉన్నారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు, ఇక చివరికి బ్యాంకు లోళ్ళు ఈ అప్పుని మళ్ళీ తీర్చేసినట్టుగా లెక్క చూపెట్టి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నారు రెండేళ్ల తర్వాత. అంటే ఇప్పుడు 100,000 రూపాయలు ఏదో 25,000 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అనుకోండి, ఒక వడ్డీతో కలిపితే 28,000 అయింది, 28,000 తీసుకున్నట్టు చూపెడుతున్నాడు. మళ్ళీ దానికి 3,000 నెక్స్ట్ ఇయర్ కేసుకుని 31,000 మళ్ళీ తీసుకున్నట్టు. ఇక్కడ అసలు సమస్య ఏమవుతున్నదంటే అలాగే ఉంచుకోమ ఇట్లాగ వద్దు మేము వడ్డీనే కడతామని చెప్పేసి కొంతమంది కడుతున్నారు వడ్డీలు. అట్లాగా 3,000 వడ్డీ వేసుకోండి 25,000కి ఫర్ ఎగ్జాంపుల్. ఈ నాలుగేళ్లలో 12,000 వడ్డీ కట్టాడు కదా. ఇప్పుడు 25,000కి 12,000 వడ్డీ పడితే ఈయన ఇప్పుడు ఇస్తే డబ్బులు ఎప్పుడు పరిష్కారం అవుతుంది అది దాంట్లో? అది నెంబర్ 1 పాయింట్. రెండవది ఏమవుతుంది, కొంతమంది రీషెడ్యూల్ ఇక నువ్వు ఇన్ని రోజులైతే మేము ఏం చేయలేము బ్యాంక్ కుదరదు అనేటప్పటికి రీషెడ్యూల్ చేస్తారు. రీషెడ్యూల్ చేస్తే రేపేంటి గవర్నమెంట్ ఏమంటుంది, ఆ రోజున ఉన్నటువంటి రుణం మార్ఫీ అంటే ఈ రీషెడ్యూల్ వాటి వర్తించవు. మీకు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన చెప్పిన పథకం కాదు అది, దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ సర్కార్ పెట్టింది. ఏంటంటే 110,000 కోట్లు లేకపోతే 78,000 కోట్లు సంథింగ్ ఆ రేంజ్, 75 నుంచి 100,000 కోట్ల రూపాయల లోపు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పెండింగ్ ఉన్నాయి. అంటే 8 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి కట్టనటువంటి వాళ్ళు అంటే పెద్ద వీళ్ళనమాట, మూతబరి రైతులు అప్పులు తీసుకుని పెద్దదిగా ఏదో ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిపోవడం మూలంగా ఆ డబ్బులు కట్టక అట్లాగా అప్పులు పెండింగ్లో ఉన్నాయన్నీ లెక్క చూసుకుంటే కార్పొరేట్లు కాకుండా